మెడికల్ షాప్ యజమానులు కొనుగోలుదారుల యొక్క వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సీఏ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మెడికల్ షాప్ నిర్వాహకులు దుకాణదారులతో ప్రత్యేక సమావేశం సీఏ రాఘవేంద్రరావు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఏ రాఘవేంద్ర, ఎస్ఐలు కిషోర్ బాబు, కోటయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏ రాఘవేంద్ర, డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ శానిటైజర్లను అమ్మకాలు జరిగేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇటీవల జిల్లాలో జరిగిన పరిణామాలను వారికి వివరించడంతో పాటు మద్యానికి బానిసై శానిటైజర్లను కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి అమ్మవద్దు అని, అలాగే మెడికల్ షాప్ నిర్వాహకులు జాగ్రత్త వహిస్తూ తమ వద్దకు వస్తున్న వారి పేర్లను రికార్డుగా పుస్తకంలో నమోదు చేసుకోవాలని అన్నారు. మెడికల్ షాప్ యాజమానులు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాఘవేంద్రరావు, ఎస్ఐ కిషోర్ బాబు, గ్రామీణ ఎస్ఐ కోటయ్య, మెడికల్ అధికారులు, దుకాణదారులు, మెడికల్ షాప్ నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రతి కంపల్సరీ మీ దగ్గర ఉన్న శానిటైజర్స్ తెలంగాణ ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నెంబర్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు చూసుకోండి. అది లేకూడదు మీ దగ్గర ఉన్నవంటి పర్చేస్ చేయదు, బిల్లుతోటి ఉందా లేదా అని చూసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ నేను చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ డేట్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోండి. సో ఈ విధంగా నాకు కంపల్సరీ మీ దగ్గర సహకారం కావాలి. ఓకే అండి, లేకపోతే రోజు కొనడం అలా వచ్చాడనుకుంటే డెఫినెట్గా దాని మీద డౌట్ పడతాయి. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అడుగుతూనే వాడు అనుకున్నా కొంచెం తాగేటప్పుడు లిక్విడ్ తాగుతున్నారు వాళ్ళు. సో జిల్ అనేది వాడికి అంత జిల్ అనేది తాగితే అనేది జిల్ చూడగానే ఏంటంటే అన్ని డీటెయిల్స్ ఉంటాయి.